Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. So, parents and students, ఇప్పుడు మనం వింటున్నటువంటి వార్త మాత్రం కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఉన్నప్పటికీ టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అందరినీ కూడా ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినప్పటికి కూడా, సో లాస్ట్ గత 2-3 ఇయర్స్ నుంచి మనకు ఆ జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నటువంటి బ్రాంచ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. సో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి ఆర్థిక మాంద్యం వల్ల, సో ఏదైతే స్టూడెంట్స్ 2022 పాస్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారో అన్ని కంపెనీస్, టెక్ మహీంద్ర కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఎవరైతే ఆఫర్ లెటర్ తీసుకున్నారో, సో వారికి మాత్రం మళ్ళీ రిజెక్షన్ లెటర్ అనేది వస్తుంది మెయిల్కి. ఈ విషయం నాకు 1 వీక్ బ్యాకే తెలిసింది. నా స్టూడెంట్స్ కొంతమంది టెక్ మహీంద్రాలో విప్రోలో సెలెక్ట్ అయిన వారు ఈ మధ్య నాకు కలిసినప్పుడు, సార్ ఇంకా ఆఫర్ లెటర్ రావట్లేదు, మరి చూస్తే పరిస్థితులు బాగలేనట్టుంది, మళ్ళీ రిజిషన్ వల్ల మమ్మల్ని తీసుకోబోస్తాను వాళ్ళు ఇదివరకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడే మనకు న్యూస్ కూడా వచ్చింది, మీకు ఇండియా టుడేస్లో కూడా న్యూస్ వచ్చింది, అదేవిధంగా మన తెలుగు దినపత్రికల్లో కూడా న్యూస్ రావడం అనేది జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఏదైతే ఉంటుందో ఈ రిజిషన్ అనేది మాత్రం కొంచెము సివియర్గానే ఉంటుందని చెప్పేసి మనకి రీసెంట్గా పేపర్లో కూడా రావడం జరిగింది. ఎందుకంటే కోవిడ్ టైంలో అన్ని సెక్టార్స్ దెబ్బతిన్నప్పటికీ కొంచెము సాఫ్ట్వేర్ రంగం అనేది కోలుకొని కొంచెం మంచి జాబ్ ఆపర్చునిటీస్ కలిగించింది. కానీ ఎప్పుడైతే కోవిడ్ అనంతరము ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల, ఓకే, అండ్ పెద్ద పెద్ద కంట్రీస్ అయినటువంటి చైనా కానివ్వండి, మన అటు యూరప్ కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, ఇంకా ఆర్థిక మాంద్యం నుంచి అంటే ఆర్థిక మాంద్యం లోపలికి వెళ్ళిపోతుండటం అనేది, సో ఇది 2023 నుంచి 2024 వరకు కూడా కొనసాగుతుంది అనేది మాత్రము సో ఒక అంచనా ఉంది. సో సివియర్ రెసిషన్ చెప్పొచ్చు ఈసారి మనం ఎదుర్కొనే పోయేది. సో దీనివల్ల అన్నిటి మీద ప్రభావం ఉన్నప్పటికీ అయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది మనది ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే మనకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అయినటువంటి ఫేస్బుక్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్, గూగుల్ కూడా, వారు కూడా రిక్రూట్మెంట్ తగ్గిస్తున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే మన ఇండియాలో ఉన్నటువంటి కంపెనీస్, ఇవన్నీ సాఫ్ట్వేర్ కూడా సర్వీస్ బేస్డ్ కాబట్టి ఖచ్చితంగా ఆ కంట్రీస్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయే అవకాశం ఉంది. మరి మనం ఏం చేయాలి? సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు కాలేజీలు ఇదే అవకాశం అన్నట్టుగా గత 2 సంవత్సరాలుగా అన్ని కోర్ బ్రాంచెస్ని క్లోజ్ చేసుకుంటూ సిఎస్సీలోనే సబ్ బ్రాంచెస్ అని చెప్పేసి సిలబస్ ఏమి చేంజ్ చేయకుండా అదే సిఎస్సీని 1-2 సబ్జెక్టులు పెట్టేసి వేరే డిఫరెంట్ బ్రాంచ్లు చెప్పేసి వీటికి పెద్ద ఫ్యూచర్ ఉందని చెప్పేసి ఉదరగొట్టి అందరిని జాయిన్ చేసుకోవటం, సగం మంది జాయిన్ కావడం కూడా జరిగిందనమాట. దీనివల్లనే ప్రమాదం అనేది పంచి ఉండొచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే ఎక్స్ట్రాడినరీ ఉంటారో వారికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే రిక్రూట్మెంట్ అనేది 0 అయితే కాదు, కానీ కొంతవరకు మాత్రమే రిక్రూట్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైతే క్రీమ్ లేయర్ ఉందో వారికి ఎటువంటి ప్రాబ్లం వచ్చేది కాదు, కానీ వచ్చే ఆస్కారం కూడా లేదు. కానీ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగుంది కదా అని చెప్పేసి స్కిల్స్ ఉన్నా లేకపోయినా, వారికి సరిగా నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా పక్కవారు తీసుకుంటారు కదా అని చెప్పేసి ఎవరైతే ఎగబడి తీసుకున్నారో, ఏదైతే ఈ యొక్క కోర్ బ్రాంచెస్ కాకుండా ఈ సిఎస్సి బ్రాంచెస్, వీరికి మాత్రం కొంచెం ఇబ్బందులు అనేది తప్పవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 2022 రిక్రూట్మెంట్ ఆగిపోతే ఆ ఎఫెక్ట్ 2023 ఉంటుంది, 2024 ఉంటుంది. వీళ్ళందరూ కూడా 2025-2026 వరకు అలానే ఈ ఆర్థిక మాంద్యం అనేది కొనసాగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకేసారి ఈ 2025-2026లో ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఊహించనే రీతిలో మనకి ఎక్కువ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది, అండ్ రెసిషన్ అనేది అప్పటి వరకు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒక విధంగా సిఎస్సి బ్రాంచ్ వైపు వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్నారో, ఇది ఎక్స్ట్రాఆర్డినరీ స్టూడెంట్స్కి అప్లికబుల్ కాదు. కొన్ని జాబ్స్ వచ్చినప్పటికీ వారికి ఇబ్బంది లేదు, టాప్ కాలేజ్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి. అది ఎక్కడైతే 50 సెక్షన్లు 20 సెక్షన్లు అని చెప్పేసి కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్ అవుట్పుట్ అయితే ఎక్కడ వస్తుందో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఆ బ్రాంచ్ అదే స్టూడెంట్స్కి మాత్రం ఇబ్బందులు అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి చూస్తే ఇబ్బందులు అనేవి ఉంటాయని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. సో మరి ఎవరైతే ఇప్పటికీ కౌన్సిలింగ్లో పాల్గొంటున్న స్టూడెంట్స్ మాత్రం ఒకసారి మీరు ఒక మీ డెసిషన్ మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే రీసెంట్గా నేను మీకు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది, ఏదైతే మనకి సెంట్రల్ మినిస్టర్స్ కానివ్వండి, పేపర్లు వచ్చినటువంటి న్యూస్ కానివ్వండి, వాటన్నింటిని బట్టి ఏ బ్రాంచెస్కి మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అనేది కూడా మీకు చెప్పడం జరిగింది. నేను అటువైపు మీరు ఆలోచించవచ్చు. అదేవిధంగా ఏ స్టూడెంట్స్ అయితే ఇప్పుడు ఆల్రెడీ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పటికీ లేదంటే అదర్ బ్రాంచెస్ చదువుతూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెళ్దాం అనుకున్న సిఎస్సి స్టూడెంట్స్ మాత్రం మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు అవసరమైతే జిఆర్ఈ టోఫెల్ రాసి
ఈ రెజిస్ట్రేషన్ వెళ్ళేంత వరకు మీ యుఎస్ యూకే వెళ్ళి అక్కడ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ కొనసాగించవచ్చు, అదొక మీకు ఛాన్స్ ఉంది. ఎవరైతే కోర్ బ్రాంచ్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు కనీసం ఇప్పుడు థర్డ్ ఇయర్లో మీరు ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా గేట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఈ గేట్ ఎగ్జామ్ అనేది మీకు తెలిసిందే, హయ్యర్ స్టడీస్కి కానివ్వండి లేదంటే మనకి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కానివ్వండి, నవరత్న కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి వచ్చేసి రిక్రూట్మెంట్ అనేది త్రూ గేట్ ద్వారా జరుగుతుంటాయి కాబట్టి ఈ గేట్ ఎగ్జామ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయటం అనేది చాలా మంచిది అన్నమాట. ఇది ఒకటి మీకు ఉన్నటువంటి ఆప్షన్. సో ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అనేది ఆర్థిక మాంద్యం అనేది కొత్తది కాదు. సో 2008లో 2009లో చూసాము, 14 13లో కూడా ఈ రెషన్ అనేది వచ్చింది. కానీ అప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం తేడా అయిందంటే అప్పుడున్నటువంటి సిఎస్సి అవుట్పుట్ అనేది చాలా తక్కువ, ఇప్పుడున్నటువంటి సిఎస్ అవుట్పుట్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం సివియర్గా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైతే ప్యాషనేట్ అబౌట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ దోజ్ ఆర్ హ్యావింగ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఎవరైతే బాగా ఉన్నాయో అండ్ ఖచ్చితంగా ఆ బ్రాంచ్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్యాషనేట్తో ఉన్న స్టూడెంట్స్ మాత్రమే తీసుకోండి. ఏదో మీరు ఉద్యోగం కోసం మేము సంపాదించవచ్చు అని మీరు స్కిల్స్ అంటే ఏదైతే మీకు మ్యాథమెటికల్ నాలెడ్జ్ కానివ్వండి, మీరు బిలో యావరేజ్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీరు తీసుకోవద్దు అనట్లేదు. తీసుకున్నప్పటికీ చాలా కష్టపడాల్సి ఉంటుంది. సో ఆ విషయం చెప్పడానికి ఈ వీడియో చేశాను. ఏదైనప్పటికీ కూడా సాఫ్ట్వేర్ మంచిగా ఉంటేనే చాలా మధ్యతరగతి కుటుంబాలు కానీ చాలామంది బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్కి కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెసిషన్ అనేది ఎక్కువ కాలం కొనసాగకూడదు. మన పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలి, అన్ని ఫ్యామిలీస్ మంచిగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఏదైనప్పటికీ ఈ న్యూస్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయ్యామని ఎంతో హ్యాపీగా చెప్పి వారు వెళ్ళటం జరిగింది కాలేజ్ నుంచి. కానీ ఏదైతే ఇప్పుడు ఆఫర్ లెటర్స్ రాకపోవడం అనేది నన్ను ఎంతో బాధ కలిగించింది. కాబట్టి ఈ యొక్క ఆర్థిక మాంద్యం అనేది ఎక్కువ రోజులు కొనసాగకుండా మళ్ళీ నార్మల్ పరిస్థితులు ఎంత త్వరగా అయితే అంత త్వరగా రావాలని మనం కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.